ఏదైనా రాజకీయ నిర్ణయాలు ప్రకటించేటప్పుడు దమ్ము కావాలి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు నవరత్నాలు మంచిది కాదు. ఇది రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుందని చెప్పినటువంటి తెలుగుదేశం దమ్ముంటే ఏం చెప్పాలి? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, జనసేన అయినా తెలుగుదేశమైనా మేము వస్తే ఒక మధ్యతరగతిగా ఆ పథకాలేమి అందని వాడిగా అయితే మాత్రం అయ్యొద్దు అనిపిస్తుంది. కానీ పాత రోజుల్లో పేదరికంలో నుంచి వచ్చిన వాడిగా ఆ పథకం ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఉన్న పేదవాడు బాగుపడతాడనిపిస్తుంది. ఇలాంటిది అక్కడ నిర్ణయం తీసుకోవాలి, ఇదిగో అవసరమైన వాళ్ళకే ఇస్తాం. 1,60,00,000 కుటుంబాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 1,50,00,000 మందికి రేషన్ ఇచ్చేస్తే అనర్హులకే ఇస్తున్నట్టు కదా. మేము వస్తే అనర్హులకి తీసేస్తామని చెప్పే ధైర్యం లేదు, సంక్షేమాలు తీసేస్తామనే ధైర్యం లేదు, ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. దీంతో ఇక్కడ వాల్యూ పోయిందిగా, అప్పటిదాకా జగన్ అన్నటువంటిదే కరెక్ట్ అయింది కదా. ఇప్పుడు తెలంగాణలో సేమ్ పొజిషన్. ఓ పక్కన కేసీఆర్కి సంబంధించిన రైతు బంధు ఇవన్నిటి తిట్టిపోస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానండి, దమ్ము ఎవరికి చాలట్ల. కానీ ఈటల రాజేందర్ ధైర్యం చేశాడు. ఏంటయ్యా అంటే రైతు బంధు పథకం కింద 100 ఎకరాలు, 500 ఎకరాలు, 1,000 ఎకరాలు ఉన్నోడు కూడా ఇచ్చేస్తున్నారు డబ్బులు. 1,000 ఎకరాలు ఉందంటే 15,000,000 రూపాయలు వచ్చేస్తుంది. 1,000 × 10,000 రూపాయలు వేసుకుంటే భారీగా వస్తుంది కదా, 1,00,000 రూపాయలు వచ్చేస్తుంది అక్కడ. అట్లాగే పోనీ ఒక 100 ఎకరాలు ఉందనుకుంటే 100 × 10,000 రూపాయలు వేసుకుంటే ఇప్పుడు 15,000 ఇస్తానంటారు, భారీగానే వస్తుంది. మేము అధికారంలోకి వస్తే ఆదాయ పన్ను కట్టే వాళ్ళకి, అట్లాగే ఈ 100 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇవ్వబోము రైతు బంధు. ఇది ఈటెల రాజేందర్ చేసిన ప్రకటన. ఇది ఆషామాషీ ప్రకటన కాదు, తెగించినటువంటి ప్రకటనే. ఇక్కడ ఆంధ్రాలో వ్యవహారాలకు సంబంధించి ఉచితాల మీద పోచుకోలు కబుర్లు చెప్తా అక్కడ భారతీయ జనతా పార్టీని విభేదించేటువంటి మేధావులు ఇప్పుడు మరి బీజేపీకి ఓటేస్తారా చూడాలి.